ఏమడిగారు అసలు వెళ్ళి? సార్ వచ్చారు సార్, డైరెక్ట్ ఇంటికాడికి వచ్చారు సార్. ఇది మాట్లాడాలి, గడప గడప ఇంటికాడికి వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, ప్రభుత్వం ఇది కాంప్లెట్ ఇచ్చి మీకు జగనన్న ప్రభుత్వం నుంచి 3 లక్షల ఆదాయం వచ్చింది, ఫీజ్ రీఎంబర్స్మెంట్ పడింది, మీకు అన్ని సౌకర్యాలు అన్నీ ఉన్నాయి కదా అని. సార్ నా ఫీజు నేను డిప్లొమా కంప్లీట్ చేశాను, డిప్లొమా 3rd ఇయర్ది, నా ఫీజు రీఎంబర్స్మెంట్ పడలేదు. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను, ఇంజనీరింగ్ మాత్రం పడుతుంది, డిప్లొమా పడలేదు, ఇక్కడ మాత్రం 12 లక్షలు అంతే. ఇంకేం ఇంకేం మాత్రం ఇంతే మీరు మాట్లాడితే ఇంకేం పోయినారనే మా అన్నోళ్ళు మా మామూలు అందరూ అక్కడికి వచ్చారు. వచ్చిన విషయం మా ఇంటికి వచ్చింది వాళ్ళు సార్, మేము అడిగిన దానికి ఇంత ప్రాబ్లం చేయాల్సిన అవసరం ఏముంది సార్. వాళ్ళు మా అబ్బాయి మా పోలీస్ అని పిలిచి చెప్పినారంట బాబాబు, పిలిచి చెప్పారు లోపలికి పిలుచుకోమన్నారు. ఈ అబ్బాయి కూడా చేశారా? అబ్బాయి ఉన్నారా? ఎత్తుకోమన్నారని నా కొడుకు ఉమ్మడి కాడి నుంచి పాడిపోతే ఏ రాని అమ్మాయి
ఎమ్మెల్యే కూతులపట్టు ఎమ్మెల్యే గడప గడపకి కేసు పెట్టారు సార్. గడప గడపకి నగరం వెళ్తారు. ఈ అబ్బాయి ఏమో ఆయన మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ మీకు 3 లక్షలు ఇచ్చామంటే నాకు దీనికి వచ్చి రాలేదు, దీనికి ఇంజనీరింగ్ దానికి వస్తుంది అని ఒక లోపం అయితే చూపించారు. దాని మీద ఈ అబ్బాయి మీద చేశారు. ఈ అబ్బాయిని నేను పోలీస్ స్టేషన్ రాని తీసుకెళ్లారు. ఈయనకి అండగా మిగతా కుర్రోళ్ళు వెళ్తే దీంట్లో ఈ అబ్బాయి దివ్యాంగుల డిజబిలిటీ, ఈ అబ్బాయిని కూడా పెట్టారు. 20 రోజుల నుంచి తీసుకురా రావట్లేదు. ఈ అబ్బాయిని ఏమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. మిగతా 20 మంది అమ్మా 14 మందిని 20 రోజుల నుంచి జైల్లోనే పెట్టారు. ఎలా రెస్పాండ్ అవ్వాలి దీనికి? లీగల్గా రెస్పాండ్ అవ్వాలి. ఒకసారి మాట్లాడు.